కన్నీళ్లు కాదురా హ్యాపీ టియర్స్ నలభై ఏళ్ళ నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆరంగరేకాలు తకదిం 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 తప్ప ఇలాంటి కేక్ కటింగ్ లేవురా రాజా గురుజీ నేనంటే నీకెందుకు అనిపిస్తా ఇదేంట్రా కేక్ కట్ చేయండి ఇక్కడ నా పేరు లేదేంటి రాజా అక్కడ లేని పేరుని చూస్తున్నారు గాని ఇక్కడ ఉన్న ప్రేమను చూస్తున్నారా గురుజీ రాజా గురుజీ ఏంటి చెప్పేది నేనేం చెప్పాను అందుకే ఆ దేవుడు నీకు హైట్ తో పాటు బ్రెయిన్ కూడా ఇవ్వలేదు ఏం చెప్పింది మీరు ఉన్నాడు గురుజీ ఇప్పటికిప్పుడు సరైన చెప్పు ఏం చెప్పావే ఏం చెప్పిందిరా శ్వేత పుట్టినరోజు కూడా ఈ రోజేనంట ఈ విషయం ముందే తెలుసుంటే రెండు కేకులు ఆర్డర్ చేసేవాడు గురుజీ ఒకన్నేమో మీరు ఇంకొకరినేమో శ్వేత ఏ కనికి న్యాయం చేయాలో తెలియక రెండు కళ్ళు కొట్టుకుంటాను గురుజీ ప్లాండ్ గా పేరు కూడా రాయించకుండా పెర్ఫార్మెన్స్ కట్ చేయించు దాని చేతన చేయించు ఎంత గొప్పగా సెలవిచ్చారు గురుజీ అవని మీకు కేక్ కటింగ్ అవసరమా అద్భుతం చెప్తాను అద్భుతం చెప్తాను నువ్వు కట్ చేయమ్మా నేను కేక్ కట్ చేయను ఏ శ్వేత నేను జరిగింది ఏదో ఇంకా మనసులో పెట్టుకున్నట్టు ఉన్నావు నేను టోటల్ టోటల్ క్లియర్ ఈ రోజు మనం మంచి ఫ్రెండ్స్ అది కాకుండా నీకు వేరే ఫీలింగ్స్ ఏమైనా ఉంటే కేక్ కట్ చేయకు మానే 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 వీళ్ళని కట్ చేయాలంటే ముందు నువ్వు కేక్ కట్ చేయాలి కమ్ ఆన్ శ్వేత కట్ చేయి గో అహెడ్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మై శ్వేత ఇవాళ శ్వేత బర్త్డే నీకెలా తెలుసు లవర్ బర్త్డే చేసుకోవడం పెద్ద మ్యాటర్ గురించి ఎవరా ఫ్రెండ్ అని రావు కదరా లవర్ గా తెలుసుకున్నాను ఫ్రెండ్ గా సెలబ్రేట్ చేశాను నువ్వు సామాన్యుడు కదరా మ్యూజిక్ హే శ్వేత ఫస్ట్ టైం నువ్వు ఇలా హ్యాపీగా ఉండటం చూస్తున్నానే రాజా రాజా ఉన్నట్ రాజా ఓ మై ఫ్రెండ్ సూపర్ ఫ్రెండ్ సారీ ఉలాలా 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 నా విద్య మళ్ళీ గుద్దేశాను సారీ మళ్ళీ సారీ ఫ్రెండ్ ఫ్రెండ్ నా విద్య బలన్ అటు పక్క పోవాలా సెల్లర్ లో బెంజ్ ఉంది పక్కనే ఫ్లాట్ ఉంది బేబే జాస్ ఇస్ యాస్ లెఫ్ట్ లో విజయ హాస్పిటల్ ఉంది రైట్ లో అపోలో హాస్పిటల్ ఉంది చాయిస్ ఇస్ యువర్స్ ఈ వయసులో హీరోయిజం అవసరం ఏంటంటే వెళ్ళి అమ్మాయిని కాపాడరా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది ఏం ప్రాబ్లం అవుతుందా నీకు సినిమా చూడలేదంటే హీరోయిన్ రౌడీలు ఏడిపించడం హీరో రావడం రౌడీలు కొట్టడం ఆ తర్వాత లవ్ డాన్స్ పాటలు ఇలాంటి ఏదో పత్యాపారాలు నా వల్ల కాదు అమ్మా శ్వేత ఇలాంటి పత్యాపారాలు ఉండమని చెప్పమ్మా ఇదొకటి షాక్ లోకి వెళ్ళిందంటే గంట దాకా తిరిగి రాదు రే నేను చెప్తున్నాగా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించదు ఒట్టు నా మీద వాడు బతిమాలడం నువ్వు దానికి బిల్డప్ ఇవ్వడం అంటే నన్ను కొట్టేస్తావా నీ రియాక్షన్ మారినా పర్వాలేదు నీ రియాక్షన్ మారకూడదు ఫ్రెండ్ వరకు మారిపోతుంది చూడు 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 మారిపోతుంది చూడు 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 వీడికి ఎవరికో బుద్ధి లేదు ఫ్రెండ్స్ గా మీరైనా చెప్పాలా లేదా గురుజీ ఐస్ ట్వింక్లింగ్ లిప్స్ షివరింగ్ ఎక్స్ప్రెషన్ చేంజింగ్ ఐ డౌటింగ్ షీ లవింగ్ యాక్టింగ్ గో ఫైటింగ్ 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 ఏ గురిజే కదరా ఫ్రెండ్స్ లో ఉండాల్సిన వాళ్ళు లవర్స్ గా మారిపోయేటోళ్ళం చూడు 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 ఎలా చూస్తుందో కుడికని చెవులేంటి చిన్నగా మెరుస్తుంది అయ్యో కుప్ప తీసి నన్ను లవ్ చేస్తున్నావా కాదు కాదు అమ్మయ్యా నాకు శ్వేతకి ఏమీ లేదు గురుజీ మాటలు నిలబడి మీరే గెలిచారు గురుజీ గురి గురుజీ ఏది గెలుస్తున్నారు హ్యాపీ టియర్స్ మరి సాడ్ టియర్స్ కింద చూడు గురుజీ రెండే ఉండాలి నాలుగు చేతులు ఉన్నాయి శ్వేత మరి గురుగారు ఒట్టు ఒట్టా గిట్ట పోతే పోయాడులే పొట్టుడు రే అదేమన్నా పర్లేదు నువ్వు మాత్రం మనసు మార్చుకోకరా గురుజీ చీరెల్లి ముళ్ళమే పడ్డ ముళ్ళెల్లి చీరమే పడ్డ చిరిగేది చీరేగా గురుజీ ఏంట్రా సౌండ్
నిజంగా చీరే జరిగింది గురుజీ. పువ్వు తగిలి చచ్చిపోయానంటే ఇలా లంబేశా రప్పొట్టి పుష్పం. వెర్రి పుష్పం, పొట్టి పుష్పం, అన్ని వినేశారా గురుగారు? చూసేశాను రా జఫా పుష్పాలరా. హలో చెప్పు విద్యాబాలన్, ఎక్కడున్నావు? బోట్ లో చేపలు పడుతున్నాను. నీ పాపని ఇక్కడ ఒకడు పట్టాడు, వాడిని నేను పట్టా. ఎవడు అదే ఎమోషన్ మెయింటైన్ చేస్తూ 5 నిమిషాలు ఇక్కడికి వచ్చాయి. నాట్యం నేర్పేటప్పుడు విద్యాబాలన్ రా కోపం వచ్చిందంటే రౌద్రబాలన్ ఏంటది గురుజీ? ఇది రజనీకాంత్ దగ్గర కొట్టేసిన ఉంగరం 1 కోటి రూపాయలు గురుజీ. 1 కోటి రూపాయల ప్రాణాలు వేస్తారు కానీ ఉంగరం మాత్రం ఏదో కుదరదు గురుజీ. రాజా నీకు పిచ్చ కింద బతుకుంటే కమలాస్ నేను ఇంకో కొట్టేచ్చు. ఇచ్చేయి ఈ భాష రింగు మీ భవిష్యత్ మార్చేస్తుంది. గురుజీ హార్బర్ బాబు వచ్చి వాడు ఎక్కడంటే ఏం చెప్తారు? పారిపోయాడని చెప్తాను రా. శ్వేత ఎక్కడంటే డాన్స్ నేర్చుకుంటుందని చెప్తాను రా. వార్త లేచిపోయిందని చెప్పచ్చుగా. అదేంట్రా? అవునండి, ఇంత కూడా వెళ్తే లేపుకి వెళ్ళిపోయాడు. గురుజీ, గురుజీ ఎక్కడ్రా వాడు? తెలియదు సార్. పారిపోయాడు సార్. శ్వేత ఎక్కడ? తెలియదు సార్. ఆడితే లేచిపోయింది సార్. ఎవడా వాడు? ప్రమాణ పూర్తిగా వాడెవడో నాకు తెలియదు సార్. ఐ డోంట్ నో. నన్ను నమ్మండి సార్. యూ బిలీవ్ మీ ఐసే. ఆ రింగ్ చూపి. ఆ రింగ్ నాకు సార్. 1 కోటి రూపాయలు. బి స్టాండ్స్ ఫర్ టింగ్ 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 బాలన్. B for Balan kadra, B for Babu, Harbar Babu. No, 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 no. B for Babu kadu, B for Balan kadu, B for Basha. Rajanikanth, you know? Hey, adu Shweta ki nenu ichina engagement ring ra. Ah? Ee Basha ringu, mee bhavishyat nenu marchestundi. Cheppara vaadu ela untado? Guruji, phone Guruji. Veedu neekenduku phone chestunnadu? Veede gachara amma nettigellindi. Broker. నా కాబోయ్ పెళ్ళాన్ని ఆడికి సెట్ చేసి పంపించావా? లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. గురుజీ మీ పక్కన పోకుంటాడు, వాడికోసం ఫోన్ ఇవ్వండి. బోక? బోకెవడు? నేనే, నేనే. ఓ, నువ్వు బాబు కదా? బోక, అనవసరంగా గట్టిగా అనవుకో, ఎనర్జీ వేస్ట్, ఎక్కువ సోదట్టుకో, సెల్ ఫోన్ ఛార్జీ వేస్ట్. ఇక్కడ రెడ్ హిల్స్ లో ఉన్నాను, డైరెక్ట్ గా ఇంకే వా పాకలా. మీయా నానా శీఘ్ర వామొచ్చి. ఏంట్రా నీ ధైర్యం, కొంచెం కూడా భయం లేదా? శ్వేత మై డార్లింగ్, ఆ పైవాడు మనల్ని తయారు చేసేటప్పుడు చదువు, డబ్బు, అందం, పేరు, హోదా ఏమి ఇవ్వలా, ఇచ్చిందల్లా ఒకటే. ఒక్కసారి ఇది నాది అనుకుంటే ఆ తర్వాత ఎంత తోడట్టొచ్చినా ఎదిరించే దమ్ము. దీనికి పడిపోయానరా, నా లైఫ్ అంతా వాడితో నేను భయపడ్డాను. నువ్వు వచ్చి నా లైఫ్ ని మార్చేసావురా. అయితే గట్టిగా పూర్తి నా లైఫ్ కూడా మారిపోతుంది. కోట మధ్యలో పెట్టు. చెప్పండిరా అమ్మాయిని ప్రేమించావాదరా నువ్వు? ప్రేమించే కొట్టేస్తారా? మరి లైలా మజ్ను, పార్వతి దేవదాసు లాంటి వాళ్ళే ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చారు. నువ్వు కనీసం తను తినవారా? ప్రేమించి ఇలా తను తినాలా? అయితే నాకు ఈ ప్రేమ వద్దురా బాబాయ్, తీసుకెళ్ళిపోండి.
అన్నా ఎట్లా డీల్ చేసిన పొద్దున తీసుకో అన్న మంచిగుండు ఒరే ఫిష్ షో ఆ ఏంది నా డార్లింగ్ నేటర్ వాడికి ఇచ్చేసావు అన్నయ్య కూడా లవ్ చేసింది కదా అన్న అన్నయ్య కూడా దాన్ని ప్రేమిస్తున్నాడా పదేళ్ల నుంచి ప్రేమిస్తుండు పది రోజులు ప్రేమించినందుకు నేనే ఇన్ని తనులు తింటే పది సంవత్సరాలు ప్రేమించినందుకు వీడన్ని తనులు తిన్నాను లాజిక్ కరెక్ట్ గానే ఉందనా నన్ను కొట్టేదాం ఎవడు ఇప్పటి వరకు డబ్బు కోసం కొట్టా మందు కోసం కొట్టా ఫుడ్ కోసం కొట్టా ఫ్రెండ్షిప్ కోసం కొట్టా ఫస్ట్ టైం నా లవ్ కోసం కొట్టబోతున్నాను రా ఒక్కొక్కడికి పుప్పు పుప్పు పుచ్చలు పగిలిపోతాయి డార్లింగ్ తన్నులు తిని తిని ఒళ్ళంతా బాగా టైర్డ్ అయిపోయింది ఎనర్జీ కోసం నీ ఎర్రటి పెదాలతో ఒక కిస్ వదలా